రేవంత్ రెడ్డి అందర్ని కలుపుకుపోయే నాయకత్వం ప్రదర్శించలేదు అంటే మీరు ఎందుకు ఆబ్జెక్ట్? ఇవన్నీ ఆరోపణ. రేవంత్ రెడ్డి ప్రతి విషయంలో వాళ్ళందర్ని గౌరవించిండు, కలుపుకునే ప్రయత్నం చేసిండు, కానీ వాళ్ళ మనసులో ఏదో దురుద్దేశం ఉంది, అంతర్గతమైనటువంటి కుట్రలు ఉన్నాయి. కుట్రలు అంటే ఏముంది? ఒక జీర్ణంగానటువంటి తనం, అంటే రేవంత్ రెడ్డి నాయకత్వరే ఏనేంది పక్కపాటి నుంచి రావడం, వెనక పెత్తనం అప్పచెప్పడం ఏంటి? సోనియా గాంధీ మేము ఎప్పటి నుంచో ఉంటే ఏంది? ఇంకోసారి ఇంకో అవకాశం వస్తుంది. ఏమంటున్నా, పార్టీ అధిష్టానం చెప్పింది మనం వినాలి కదా. రేవంత్ రెడ్డిని అధ్యక్షుడు పెట్టినప్పుడు ఆయన నాయకత్వానికి గౌరవించుకుంటూ మనం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం కృషి, అంతేగాని బరి తెగించి బహిర్గతంగా బయటకు వచ్చి పార్టీ పరువును బలహీనపరిచే విధంగా మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? రాహుల్ గాంధీ గారు కూడా స్పష్టంగా చెప్పారు కదా, మీరు ఏదన్నా ఉంటే మీడియాలకు పత్రికలకు ఎక్కొద్దు, నాకు చెప్పండి, లేకుంటే ఢిల్లీ రాండి అని చెప్పారు. లేదు, నాలాంటి వాడేదో తప్పు చేస్తే నన్ను సరిదిద్దే వ్యక్తులు ఇలా వాళ్లే తప్పు చేశారు, మీడియాకి ఎందుకు? రాహుల్ గాంధీ గారు చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఎక్కాలి చెప్పండి? ఇది తప్పు కదా. ఎన్నిసార్లు చేసిన తప్పు చేసి వలసవాదులు అంటమేందండి? వలసవాద ఎవరు అసలు? ఇందులో వలసవా రాజకీయాలు ఉంటాయి. ఇలా ప్రతి పార్టీలో 90% మంది బీఆర్ఎస్ పార్టీలో టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. తీయండి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, తర్వాత కాంగ్రెస్ నుంచి సబితా ఇంద్రారెడ్డి, ఈ విధంగా లెక్క పెడితే 90% మంది ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రివర్గంలో సగం మంది కూడా తలసాని శ్రీనివాస యాదవ్, వీళ్ళంతా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇలా ఒరిజినల్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? మీరు వాళ్ళని విమర్శించకుండా ఈ అసలు ప్రజా సమస్యల అవినీతి, టీఆర్ఎస్ పార్టీ అవినీతిని ప్రశ్నించకుండా, బీఆర్ఎస్ బీజేపీ పార్టీ అవినీతిని ప్రశ్నించకుండా సొంత పార్టీ నాయకుడి మీద వలసవాదం చెప్పడం ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇందులో మర్మం ఉంది కదా, ఇందులో కుట్ర కనపడుతుంది కదా. మర్మం ఏముంది? ఏదో లోపాయికారికంగా చీకటి ఒప్పందం చేసుకున్నట్టు కార్యకర్తలందరూ అనుకుంటున్నారు. ఈ విధంగా అందుకే రేవంత్ రెడ్డి మీద పదే పదే ఆరోపణలు గుప్పిస్తుంటే, కానీ ఏ రోజు కూడా నోరు ఎత్తి కనీసం వాళ్ళని గట్టిగా మాట్లాడింది లేదు. ఏ విధంగా వెంకటరెడ్డి ఏం చేసిండు? మునుగోడులో ఎన్నిక జరుగుతుంటే తన పార్లమెంటు పరిధిలో క్యాండిడేట్ను ముందుకు నెట్టారు, నెట్టి ఆమె టికెట్ ఇప్పించారు, అందరూ కలిసి ఇప్పించిన తర్వాత ప్రచారం చేయాలా వద్దా, కష్టపడాలా వద్దా, మళ్ళీ ఫోన్లు చేసి ఓడించండి, కాంగ్రెస్ను ఓడించండి అని చెప్పి ఫోన్లు చేస్తారు. ఈ నమ్మక ద్రోహ నేవనాలు ఎవరు విధేయులు అసలు? కాంగ్రెస్ పార్టీలో ఎవరు విధేయులు? విధేయులు అంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు నియమించినటువంటి కమిటీకి లోబడి ఉండాలి అందరం కూడా. ఎప్పుడైతే క్రమశిక్షణ దాటినంటే వాళ్ళని ఏమనాలా? నమ్మక ద్రోహులు అనాలా. నిజమైనటువంటి విధేయులం ఇలా రేవంత్ రెడ్డి గారితో పాటు నేను ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో హాజరైనా, ఎవరైతే రాలేదో వాళ్ళ విధేయులు అనాలా, ఏమనాలి వాళ్ళని? నమ్మక ద్రోహులు అనాలి. ఇంతకన్నా ఇంకో మాట లేదు. ఏమైనా అనుకునే వాళ్ళు ఎంతకాలం చూస్తాం మేము పిల్లిని కూడా గదిలో పెట్టి బంధించకూడదు, అది కూడా ఎదురు తిరుగుతుంది. మేము కూడా చిన్నవాళ్ళం ఏదైనా మేము ఏదైనా మాట్లాడితే మాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం అంటే ఒక పైశాచిక ఆనందం పొందట, ఒక ర్యాగింగ్ అంటారు కదా. రేవంత్ రెడ్డిని ఒక రకమైన ర్యాగింగ్ చేస్తున్నారు వీళ్ళు. ఇది తప్పు. చట్ట కాలేజీలో ర్యాగింగ్ చేస్తే తప్పు. ఇలా పార్టీలో కూడా సమర్థుడైనటువంటి నాయకుడని కార్యకర్తలందరూ కోరుకుంటుంటే, గ్రామ స్థాయిలో రేవంత్ రెడ్డి ఒక్కడే కేసీఆర్ని ఢీ కొట్టగలడు, పడగొట్టగలడు, ఈ బండి సంజయ్ అయితే లెక్కలేదు, ఆ నాయకత్వం కావాలని చెప్పి కార్యకర్తలు కోరుకుంటే అదే నాయకుడిని వీళ్ళు ర్యాగింగ్ చేస్తారు. ఎంతకాలం చేస్తారు ర్యాగింగ్? వచ్చిన సంవత్సరం అనుకోండి 2017 నుంచి ఆయన చేరిన దగ్గర నుంచి మొదలు పెట్టే పెట్టి ఇక వదిలిపెట్టరే, ఒకటే ఆడిపోసుకోవటం, పట్టుకోలేనితనం, ఎందుకంత బాధ ఆవేదన? కలిసి పనిచేస్తే పదవులు అనేవి నేను ఇందాక చెప్పా. కిరణ్ కుమార్ రెడ్డి గారు మంత్రి కాలేదు, ముఖ్యమంత్రి అయ్యింది. పదవులు అనేవి కాంగ్రెస్ పార్టీలో మన దగ్గరికే వస్తాయి. కష్టపడుతుంటే హైకమాండే మన దగ్గరికి తీసుకొస్తుంది, ఈ పదవులో కూర్చో, ఈ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చో అని కూర్చోబెడుతుంది. ఇవన్నీ తెలిసి కూడా కావాలని చెప్పి పార్టీని డ్యామేజ్ చేసే విధంగా, నష్టపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ మీడియాకు ఎక్కొద్దంటే ప్రతి ఒక్కడ పోయి మీడియాకు మాట్లాడతాను. మరి మీరు మీడియాతో? నేను మీడియాతో నేను వాళ్ళు చేసిన దాన్ని ఖండిస్తాను. నేను వాళ్ళ మీద బూతులు ఏం మాట్లాడలే, వాళ్ళ వలసవాదులు అంటలే. వాళ్ళకి ఇప్పటికీ చెప్తున్నా, వలసవాది అనే పదాన్ని ఉపసంహరించుకోండి. ప్రతి పార్టీలో ఇలా బీజేపీ పార్టీలు ఎవరున్నారండి? డీకే అన్న గారు చక్రం తిప్పుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన ఆమె. అదేవిధంగా వివేక్ గారు, ఆయన ఒక పక్కన చక్రం తిప్పుతుండడు, వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి రకరకాల వ్యక్తులు అక్కడ కూర్చొని చక్రం తిప్పుతున్నారు. మరి వాళ్ళల్లో కూడా వచ్చింది ఒకప్పుడు అసమ్మతి, వచ్చినప్పటికీ హైకమాండ్ సెట్ చేసింది, అంత సమస్య సద్దుమణిగింది. మన దాంట్లోనే ఎందుకు కావాలని పుండి మీద గిల్లి గీరి రక్తం వచ్చే విధంగా చేస్తారు.